హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనము అచ్చమాంబ గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మనము 22 గదులు గల అద్దాల మేడ అయితే మీకు చూపించబోతున్నాం ఫ్రెండ్స్. అలానే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు టోటల్గా 4 భాగాలుగా ఈ కాలజ్ఞానం రాసినారనమాట. 3 భాగాలు వచ్చి ఇక్కడే ఈ చింత చెట్టు కింద పూడ్చారనమాట. పూడ్చి చింత చెట్టు నాటడం జరిగింది. ప్రస్తుతానికైతే అది కూడా చూపిస్తాం మీకు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకైతే వీర బ్రహ్మేంద్ర స్వామి అయితే ఆ 3 భాగాలు పూడ్చిన ప్రదేశం అయితే ఇది. ఇంకొక భాగం మనకైతే వాడుకలో ఉంది, చూడండి చిన్న చెట్టు చూపిస్తాం మీకు. కట్ చేసినావా? ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అక్కడ వచ్చి 14 సంవత్సరాల వయసులోన వీర బ్రహ్మేంద్రరావు గారు అచ్చమాంబ దగ్గరికి పశువుల కాపరిగా రావడం జరిగింది. అప్పటి బాల్యంలో ఉన్నప్పుడు విగ్రహం పెట్టారనమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి అచ్చమాంబ గారు, మధ్యలో వచ్చి వీర బ్రహ్మేంద్ర స్వామి, ఇంకా అక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి మనమరాలు ఈశ్వరీదేవి. ఫ్రెండ్స్, అంత బంగారు పూతతో పూసినట్లున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ అచ్చమ్మ ఇంటికి దారి. ఇక్కడైతే ఇంక 22 గదులు అయితే చూపించబోతున్నాం మీకు. ఇక్కడైతే ప్రవేశం లేదు. ఎంత అద్భుతంగా ఉంది, సూపర్ ఉంది. మనం ఒకరిని కాదు 10 మంది చూసుకోవచ్చు ఇక్కడ. లైటింగ్ అయితే సరిగ్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే అంత గుహ మాదిరి ఉంది కదా. పైకి ఎట్లా వెళ్ళాలి? ఎంత రౌండ్ తిరిగినా అదే వస్తూ ఉంది. ఇక్కడుంది, ఇక్కడుంది, రా పైకి వెళ్దాం. 22 ఉన్నాయంట టోటల్గా ఇరుకిరుకు గదులు. ఎట్లా పోతారు సార్ మనుషులు కూడా పట్టరు ఇక్కడ. నిదానంగా నువ్వు ఇక్కడైతే కొద్దిగా ఒక 1/2 అద్దాలు అయితే లేవు ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నగానే ఉన్నాయి, కింద ఒకటి పెట్టినట్లున్నారు, పైన అయితే లేవు. ఇక్కడ గదులు ఉండాల్సిందే. రా ఇంకొక పైకి పదం, కొంచెం స్లిప్ అయినా కింద పడిపోతాం. ఇంకా పైకి అయితే ప్రవేశం లేదు, ఇక్కడ క్లోజ్ చేసినారు. పైకి వెళ్దాం.
ఫ్రెండ్స్ ఇక్కడైతే రెండు విగ్రహాలు అయితే ఉన్నాయి. వీరభేంద్ర స్వామి ఇక్కడ ఒకటి, అక్కడ అవతల సైడ్ సేమ్ ఇలానే ఉంది. నాగల్పడి మీద కూర్చున్నట్లుంది అక్కడైతే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ చింత చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చింత చెట్టే అన్నమాట. ఈ చింత చెట్టు కిందే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ తాళపత్రాలను అయితే కూర్చిపెట్టారు. క్లియర్గా కనిపిస్తోందా మీకు? ఈ చింత చెట్టు ఎండిపోయిన ఏదన్నా సమస్య వచ్చి ఈ మొక్క పడిపోయినా కూడా ఈ ఊరు వల్లగాడైపోతుందని ఈ ఊరు ప్రజలైతే చెప్పుకుంటుంటారు. మనకైతే తెలీదు. నెంబర్ 13 గదికి అయితే వచ్చినాం మనము. నెంబర్ 13 ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మొత్తం శ్రీ పొత్తులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మొత్తం జీవిత చరిత్ర అంతా ఇందులో ఒక చిత్రాలుగా చూపించడం జరిగింది. చూడండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీకు. టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసే టైం అయితే లేదు, ఇవ్వడం లేదు ఇంత టైం మనకి, చూపిస్తాం మీకు అంతే. ఇంకా కొన్ని గదులు ఉన్నాయి ఇక్కడ చూద్దాం. చాలా ఇరుకిరుకున్నాయి, ఒక్కసారి వస్తే బయటికి వెళ్ళలేరు ఫ్రెండ్స్, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది ఇది. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకి ఇక్కడ అచ్చమ్మ గారు వీరభేంద్ర స్వామి కాలజ్ఞానం రాస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నారన్నమాట. అంటే ఏం చేస్తున్నారు ఏం స్వామి అని ఆ చిత్రాలు కూడా ఇక్కడ బాగా చూపించారన్నమాట. క్లియర్ కనిపిస్తుంది మీకు. ఇంకా చూద్దాం లోపల ఏమున్నాయో. శ్రీ వీరప్పయ్య స్వామి కాలజ్ఞానం వ్రాయటకు తాడిచేటి నుంచి తాళపత్రాలు సేకరిస్తున్న చిత్రపటం అన్నమాట ఇది. ఇంకా లోపల చూస్తాం ఏ ముందు. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పశువులు కాస్తున్నట్లు కూడా ఉంది. ఓకే తీరుగ్గా ఉన్నాయి గదులైతే. ఇక్కడ పశువులు కాస్తున్నట్లు కూడా క్లియర్గా చూపించారన్నమాట అచ్చమ్మ గారు. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ 14 వయసులో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే వాళ్ళ ఇంటి బయట అచ్చమ్మ ఇంటి బయట అరుగు పైన కూర్చున్నప్పుడు ఎవరు బాబు ఎందుకు కొనుక్కున్నావు అని ఇక్కడ తీస్తున్నారన్నమాట. చూపిస్తాం మీకు క్లియర్గా. ఇలా అరుగు పైన పడుకొని ఉంటే అచ్చమ్మ గారు వచ్చి అడుగుతున్నారన్నమాట, అప్పుడే నేను పశువులు కాస్తానమ్మా మీ దగ్గర అని చెప్పడం జరిగింది. క్లియర్ కనిపిస్తుంది. ఇంకా ముందర ఏముందు చూద్దాం. చెప్పేది లేదు ఇలా ఈ రోజు అనుకుంటున్నారు అవుతున్నాడు. గది నెంబర్ 3 ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి అచ్చమ్మ గారి కొడుక్కి కళ్ళు ప్రసాదించమని కోరుతున్నట్లు చిత్రపటాలు అయితే ఉన్నాయి. నీట్గా చూడండి ఇక్కడ వెనకపోయి కొంచెం క్లియర్ కనిపించేది.
వచ్చినాయా? ఏ గదిలో నుంచి ఎక్కడ పోతున్నాం అర్థం కావట్లేదు. ఎనిమిది, తొమ్మిది, పది, గది నెంబర్ 10. ఫ్రెండ్స్, దీనికోసమే ఎదుగుతున్న అప్పటి నుంచి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, బంగారు విగ్రహం అన్నమాట. శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర గారి బంగారు విగ్రహం, పడుకున్నట్లు విగ్రహం ఉంది ఇది. ఉయ్యాల్లోన చూడండి, మీకు కనిపిస్తుంది. భైరుదీపంలో రాక్షసుడు ఎట్లయితే మనకి అద్దాలు పగులుగొట్టినట్లు అద్దాలు వస్తుంటాయో ఆ టైప్లో ఉంది ఇది. అయ్యో, మిర్రర్ ఎన్నున్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడికి మిర్రర్స్ లెక్కలేనన్ను ఉన్నాయి. దీంట్లోనే కదా ఎక్కువ ఉండేది మిర్రర్స్ అన్నిటికన్నా. చాలా ఉన్నాయి. ఏదో సినిమా ఉండదు అలా. ఒక్కరికి ఇద్దరు నాలుగు. ఇప్పుడు ఇక్కడ స్వామి పడ్డంగిలో అనుకున్నారు. ఆల్మోస్ట్ కవర్ చేసేసాం. చాలు, ఇప్పుడు బయటకు అయితే వెళ్ళాలి. ఏ గదిలో ఉన్నామో అర్థం కావట్లే. బయటకి ఎట్లా వెళ్ళాలి? బయటికి, 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 బయటికి. అక్కడ బయట లేదా? అటు సైడ్ బయటకు రావడానికి చాలా తిప్పలు పడినట్లుంది. ఫైనల్గా అయితే మనం బయటకు వెళ్ళొచ్చినాం. అబ్బా స్వామి, నెంబర్ 13 దగ్గర ఉంది బయటకు రావడానికి అయితే. ఓ మై గాడ్, ఇప్పుడు చూపిస్తా చూడి. మనం వచ్చిన ఫస్ట్ ప్లేస్కే చేరుకున్నాం ఫైనల్గా. వీడియో అయితే ఎంత ఫ్రెండ్స్, ఇంకా మీకు మ్యాక్సిమం నచ్చింది అనుకుంటున్నా. కొన్ని హైలైట్స్ కూడా వీడియోస్ లాస్ట్లో పెడతా అన్నమాట, చూడండి. మా బ్రదర్ హాయ్ చెప్పు. థ్యాంక్ యూ.